జని సంపద పరిరక్షణలో ఉన్న పద్ధతుల్ని అవకాశాలని ఒకసారి పరిశీలిద్దాం. జని సంపదను పరిరక్షించాలంటే ఎక్కడున్నాయో అక్కడ అంటే ఇన్సిటివ్ మెథడ్లో చేస్తే బెస్ట్ మెథడ్. అంటే అడవిలో ఉన్న అడవి మొక్కలను కానీ అడవి జంతువులను కానీ వాటిలో ఉన్న సూక్ష్మజీవులను కానీ అదే వాతావరణంలో అక్కడే మనం పరిరక్షించగలిగితే అది అన్నిటికంటే శ్రేష్టమైనది. కానీ అన్ని వేళ ఇది సాధ్యం కాదు. దానికి ఒక ఇంపార్టెంట్ కారణం ఏంటంటే అవే శ్రేష్టం. ఎందుకంటే మన వాతావరణంలో జరిగేటువంటి పెను మార్పుల్ని అవి డైరెక్ట్గా ఫేస్ చేసుకుని ఏ విధంగా నిలబడి పెంపొందించుతాయి, అవి వృద్ధి చెందుతాయి. అవి ఎట్లా అయితే వృద్ధి చెందుతున్నాయో అవి మిగతా జీవులతో కూడా ఇంట్రాక్షన్ ఉంటుంది. ఇంట్రాక్షన్ ఉంటుంది, ఇంటర్స్పెసిఫిక్ బ్రీడింగ్ కూడా ఉంటుంది. ఈ ఇంట్రాక్షన్, ఇంటర్స్పెసిఫిక్ బ్రీడింగ్ అయ్యి అవి ఈ పరిస్థితులకు అనుకూలంగా తట్టుకోవడానికి తయారవుతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే పరిరక్షించాలంటే ఇన్సిటులో అంటే ఎక్కడున్నవి అక్కడే రక్షించగలిగితే బెస్ట్ మెథడ్. అది సాధ్యం కానప్పుడు మనం సెకండ్ మెథడ్గా ఏం చూస్తామంటే ఈ బయోస్పియర్ రిజర్వ్స్ అని, నేషనల్ పార్క్స్ అని, గార్డెన్స్ అని, హెర్బల్ గార్డెన్స్ అని, ట్రీ గార్డెన్స్ అని, ఈ రకంగా అవి ఉన్న ప్లేస్లో కాకపోయినా వాటిని తీసుకొచ్చి మంచి వాతావరణం కల్పించి వాటిని పరిరక్షించడానికి ప్రయత్నిస్తాం. అదొక రకం. ఈ రకంలో ఇది ఎక్సిటూనే ఇది కూడా. అంటే వాటి ఉన్న ప్లేస్ కాదు, ఇది వేరే చోటకి తీసుకొచ్చాం. కొన్ని క్యారెక్టర్స్ మారొచ్చు, కొన్నిటితో ఇంట్రాక్షన్ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే వాటి హోమ్లోంచి మనం బయటకు తీసాం కాబట్టి. నిజంగా మనం బయోడైవర్సిటీని పరిరక్షించాలంటే అవి వాటి హోమ్లోనే పరిరక్షించాలి. ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఇది. ఇంకా అనేక రకాల పద్ధతుల్లో ఇప్పుడు మనం చేస్తున్నాం. ఉదాహరణకి ఏవైతే విత్తనాలు ఉత్పత్తి చేసే మొక్కలు ఉంటాయో, అలాగే స్పెర్మ్ ప్రొడ్యూస్ చేసే జంతువులు ఉంటాయో, అట్లాంటి వాటికి కూడా జీన్ బ్యాంక్స్ అని చెప్పి మనం ఒకటి తయారు చేస్తున్నాం. ఈ జీన్ బ్యాంక్స్లో ఏంటంటే -20 డిగ్రీ సెంటీగ్రేడ్ మెయింటైన్ చేసి విత్తనాలను మనం లోపల పెట్టేటప్పుడు విత్తనాల్లో 6% కంటే తక్కువ తేమ ఉండేట్టు, అంటే చాలా అతి తక్కువ తేమతోటి -20 డిగ్రీ సెంటీగ్రేడ్స్ తోటి మిగతా గాలిలో తేమ దానికి తగలకుండా వాక్యూమ్ ప్యాకింగ్ అది చేసి పెట్టినట్లయితే ఇట్లా చాలా వరకు మొక్కల విత్తనాలు 100 ఇయర్స్ వరకు పాడవకుండా ఉంటాయని మన రీసెర్చ్ చెప్పింది. మనం ఆల్రెడీ బ్యాంకులు దీన్ని ఫాలో అవుతున్నాయి. ఇట్లాంటి జీన్ బ్యాంక్స్, పెద్ద పెద్ద జీన్ బ్యాంక్స్, లాంగ్ టర్మ్ జీన్ బ్యాంక్స్ కొద్దిగానే ఉన్నప్పటికీ చిన్న చిన్న జీన్ బ్యాంక్స్ అంటే 10 ఇయర్స్ పాడవకుండా ఉంచుకునేవి సుమారుగా మన ప్రపంచంలో 1400 జీన్ బ్యాంకులు ప్రపంచంలో ఉన్నాయి. 1400 పైన కూడా కొన్ని ఉండొచ్చు. 1400 అయితే ఖచ్చితంగా అఫీషియల్ రికార్డ్ ప్రకారం ఈ జీన్ బ్యాంక్స్ ఉన్నాయి. వీటిల్లో కొన్ని జీన్ బ్యాంక్స్ మాత్రమే 100 ఇయర్స్ వరకు స్టోర్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నాయి. ఇట్లాంటి వాటిల్లో మనది భారతదేశంలో ఉన్న జీన్ బ్యాంక్ ఢిల్లీలో ఉంది. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ అనే సంస్థలో ఈ నేషనల్ జీన్ బ్యాంక్ ఉంది. ఈ జీన్ బ్యాంకు మనకి ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మొట్టమొదటి స్థానంలో అమెరికా ఉంది, 2nd స్థానంలో మనం ఉన్నాం, మన తర్వాత చైనా ఉంది. ఇది గత 5-10 సంవత్సరాల నుంచి భారతదేశం చేసిన కృషికి మనం 4వ స్థానం నుంచి 2వ స్థానానికి ముందుకెళ్ళాం. సో మన దగ్గర 430,000 రకాల శాంపుల్స్ ఈ జీన్ బ్యాంక్లో ఉన్నాయి. సుమారుగా 5 లక్షల పైన అమెరికాలో ఉన్నాయి కాబట్టి అది మొట్టమొదటిదైంది. 440,000 దాకా మన దగ్గర ఉన్నాయి కాబట్టి మనది రెండోది, ప్రపంచంలో 2వ జీన్ బ్యాంక్ అయింది. సో ఈ జీన్ బ్యాంక్లో చేసేటప్పుడు కూడా మనకి కొన్ని విత్తనాలు ప్రొడ్యూస్ చేయని ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే ఉల్లి, గార్లిక్ అంటే వెల్లుల్లి, అల్లము ఇట్లాంటివన్నీ కూడా విత్తనంలో మనం చేయం, దుంపలు చేసేవి. తర్వాత రైజోమ్స్, కార్మ్స్ ఇట్లాంటివన్నీ కూడా రిప్రొడ్యూస్ చేసేటువంటి కొన్ని మొక్కలు ఉన్నాయి. అట్లాంటి మొక్కల్ని మనం గనక ఈ దుంపల్ని కనుక మనం పెట్టాలంటే మనం ఈ కన్జర్వేషన్కి, పరిరక్షణకి ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే టిష్యూ కల్చర్ టెక్నిక్. టిష్యూ కల్చర్ టెక్నిక్ అంటే ఏంటంటే ఇందులో మనం దాంట్లో ఉన్నటువంటి గ్రోయింగ్ టిష్యూని తీసుకుని దాన్ని కనుక మనం టిష్యూ కల్చర్లో పెంచినట్టయితే దాన్ని ఫుల్ మొక్క కింద కన్వర్ట్ చేసి మళ్ళీ కావాలంటే ఫీల్డ్కి తీసుకెళ్ళచ్చు. కానీ కన్జర్వేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక స్టేజ్ గ్రో అయిన తర్వాత ముందు ప్రోటోకాల్స్ ఎస్టాబ్లిష్ చేసి ఒక స్టేజ్ గ్రో అయిన తర్వాత ఫర్దర్ గ్రో అవ్వకుండా కొన్ని ఇన్హిబిటర్స్ యాడ్ చేస్తాం. ఇట్లా ఇన్హిబిటర్స్ యాడ్ చేసినందువల్ల అవి 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా కూడా వాటికి ఆ మొక్కగా, పూర్తి మొక్కగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అవి చెడిపోవు, తక్కువ టెంపరేచర్లో దాన్ని స్టోర్ చేస్తాము. కాబట్టి టిష్యూ కల్చర్ రిపాజిటరీ ద్వారా ఈ విత్తనాలు చేయని వాటిని కొన్నిటి మనం చేయవచ్చు, కొన్ని ఈ రకంగా మనం పరిరక్షించుకోవచ్చు. ఈ 2 విధానాలకు కూడా
లాంగ్ అని కొన్ని మొక్కల స్పీసీస్ ఉంటాయి. అంటే గ్రోయింగ్ టిష్యూ తీసుకొచ్చి మనం టిష్యూ కల్చర్లో పెడితే అవి గ్రో అవ్వవు, ఎందుకంటే వాటికి కావాల్సినవన్నీ కూడా దొరకవు. మనకి దానికి ప్రోటోకాల్స్ ఎంత ట్రై చేసినా ఒక్కోసారి దొరకవు. అప్పుడు మనం టిష్యూ కల్చర్లో మనం చేయలేము, అంటే విత్తనాలు లేవు, టిష్యూ కల్చర్లో చేయలేము, నేచర్లో పెట్టడానికి వీలు కాదు, బొటానిక్ పార్క్లో పెడితే చచ్చిపోతున్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో చేయడానికి మనకి క్రయో ప్రిజర్వేషన్ అని ఇంకో పద్ధతి ఉంది. ఈ క్రయో ప్రిజర్వేషన్ ఏంటంటే లిక్విడ్ నైట్రోజన్ అనే కెమికల్ -180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉంటుంది. దీంట్లో ఏం చేస్తామంటే కొన్ని గ్రోయింగ్ స్టెమ్స్ కానీ తర్వాత పాలెన్ కానీ లేకపోతే కొన్ని విత్తనాలు వెంటనే తన విత్తనం మొలకెత్తే దాన్ని గుణాన్ని పోగొట్టుకుంటాయి, అంటే వెరీ త్వరగా ఒక రోజు 2 రోజుల్లోనే పోతాయి. అవి బ్యాంకులో పెట్టినా కూడా -20లో పెట్టినా కూడా ఉండవు. అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా ఈ క్రయో ప్రిజర్వేషన్ ద్వారా అందులో పెట్టడం జరిగింది. ఈ క్రయో ట్యాంక్స్ కూడా మన నేషనల్ జీన్ బ్యాంక్లో భాగంగా ఉన్నాయి. అంటే మనకి ఇప్పుడు ఈ 4-5 రకాల పద్ధతుల్లో మన ప్రకృతిలో ఉన్నటువంటి జన్యు సంపదని తీసుకొచ్చి మనం పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ అన్ని పద్ధతుల ద్వారా కలిపి 440,000 శాంపుల్స్ని 1500 జీవజాతులకు సంబంధించినటిని తీసుకొచ్చి మన జీన్ బ్యాంక్లో ఇండియాలో ప్రిజర్వ్ చేయడం జరిగింది. అదే రకంగా ప్రతి దేశం కూడా వాళ్ళకి కావాల్సిన పెద్ద దేశాలన్నిటికీ జీన్ బ్యాంక్స్ ఉన్నాయి, వాటిలో ఇవి పెట్టుకుంటారు. ఎందుకు పెడుతున్నాం, ఇట్లా ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు నేను ఇంతకుముందు మీతో చెప్పినట్లు మన వరిలో 30,000 రకాలు ఒకప్పుడు మనం పండించేవాళ్ళం. ఇప్పుడు డిమాండ్ లేదు కాబట్టి పండించట్లేదు. కానీ మనకు సరిపడా ఆహారం చెంది నాకు ఫలానా రకం కావాలి అంటే ఛత్తీస్గఢ్లో పాయసం చేసుకోవడానికి సపరేట్ వెరైటీ ఉంది, తర్వాత కేరళలో పొట్టనొప్పి పోవటానికి డయాబెటీస్ తగ్గటానికి వరిలోనే మందు వరి విత్తనాలు ఉన్నాయి, వాటిని నవారా రైసెస్ అంటారు కేరళలో ఉన్నట్టు. ఇట్లాంటి విత్తనాలని కొంత ఇంట్రెస్ట్ మొన్న మధ్యన జనరేట్ అయ్యి మాకు కావాలి విత్తనాలు అంటే ఆల్రెడీ ఫీల్డ్లో అంతరించిపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఈ జీన్ బ్యాంకులోంచి అప్పుడు శాంపుల్ తీసుకుని మల్టిప్లై చేసి మళ్ళీ ఫార్మర్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం విత్తనాన్ని కానీ టిష్యూ కల్చర్ని కానీ క్రయో ట్యాంక్లో కానీ మనం ఏవైతే పెట్టామో వాటిని మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి నేచర్లో పెట్టడానికి ఫార్మర్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంది. అదే రకంగా కొన్ని వెరైటీస్ ప్యూరిఫై చేయడానికి పాత వెరైటీ 100 ఏళ్ల క్రితంది ఇప్పుడు మార్పు చెందింది, కానీ ఆ పాత వెరైటీ ఎట్లా ఉండేది దాంతో మనం కంపేర్ చేస్తే ఏ రకంగా మనం ఎవల్యూషన్ ముందుకెళ్ళింది అనేది చూడాలనుకుంటే ఆ శాంపుల్ని తీసుకోవచ్చు. అందుకని ఎన్ని కోట్లు ఖర్చు అయినా కూడా చాలా దేశాలు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా వాళ్ళ జీన్ బ్యాంక్ని ఏర్పాటు చేసుకున్నాం, అట్లాగే మనకు కూడా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా వేరే ఇంకొక ఆలోచన కూడా మేధావులకు వచ్చింది, ఏంటంటే ఎక్కడైతే మన జంజు సంపద విపరీతంగా ఉండి, అంటే ఉదాహరణకి మొక్కల గురించి ఎక్కువగానే చెప్పాను, అదే రకంగా యానిమల్స్లో కూడా మనం చేయాలనుకుంటే యానిమల్ స్పెర్మ్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒంగోల్ బుల్ని బ్రెజిల్ వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్నారు, మన దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు వాడుకుంటున్నారు. ఇంతకుముందు మనకి బెనిఫిట్ షేరింగ్ కమ్యూనిటీస్కి చేయలేదు, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మన భారత ప్రభుత్వం స్పందించి మీరు ఏదైతే మా దగ్గర తీసుకుంటున్నారో ఒంగోలు బుల్ని మీ యొక్క బుల్స్ని సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మాది వాడుతున్నారు కాబట్టి కొంత బెనిఫిట్ ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఒంగోలు బుల్స్ యానిమల్స్ ఇట్లాంటి వాటిని బ్రీడ్స్ని ఫీల్డ్లో మెయింటైన్ చేయడమే కాకుండా స్పెర్మ్ని బ్యాంకులో కూడా మెయింటైన్ చేయొచ్చు. అట్లాగే మనకి ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ అని ఒకటి ఉన్నది. అలాగే మనకి మైక్రో ఆర్గానిజమ్స్ అంటే సూక్ష్మజీవులు ఉన్నట్టయితే దానికి కూడా నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చరల్లీ ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ NBAIM అని చెప్పేది మన ఉత్తరప్రదేశ్లో మౌ అనే ప్రదేశంలో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఒక జీన్ బ్యాంక్ ఉంది. అదే రకంగా ఇట్లాంటి జీన్ బ్యాంక్ కల్చర్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని అన్నింటినీ తీసుకెళ్ళి మనకి చండీగఢ్లో ఒక సంస్థ ఉన్నది IMC అని చెప్పి అందులో కూడా ఆ ఇమ్టెక్ అనే సంస్థలో కూడా మనం అవి డిపాజిట్ చేస్తే వాళ్ళు సంవత్సరాల తరబడి దాన్ని చెడిపోకుండా ఉంచడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే కొన్ని ఉదాహరణలు ఏంటంటే మనకి కెమికల్స్ ఎక్కువగా వాడటం వల్ల ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడటం వల్ల వ్యవసాయంలో మన నీరు కాలుష్యం అయ్యి మనం తినే తిండి కూడా కాలుష్యం అయ్యి మనకి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి అనే వాదన చాలా ఎక్కువగా ఉంది. దానికి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. దాన్ని తగ్గించాలనుకుంటే మనం ఆర్గానిక్ కల్టివేషన్ చేయాలి, సహజ పద్ధతిలో వ్యవసాయం చేయాలి. సహజ పద్ధతిలో వ్యవసాయం చేయాలంటే ఒక్కోసారి ప్రకృతే కొన్ని ఏజెంట్స్ని ఇస్తుంది, అంటే మనకి తినే పురుగుల్ని చంపడానికి కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, అవి మనమేం తయారు చేసినవి కాదు, న్యాచురల్గా ఉన్నాయి, అవి ఆ బ్యాక్టీరియాని చంపుతాయి. సో ఇలాంటి ఉదాహరణ ఒకటి నేను చేసిన ఇన్స్టిట్యూట్లో మనం డెడ్ ఇన్సెక్ట్స్ని కలెక్ట్ చేసి ఫార్మర్స్ ఫీల్డ్స్ నుంచి ఆ ఇన్సెక్ట్స్ నుంచి ఐసోలేట్ చేస్తే బ్యాక్టీరియా ఫంగస్ కొన్ని వచ్చి ఎగ్జాంపుల్కి బ్యాసిలస్ థోరింజియెన్సిస్ ఇంకోటి ట్రైకోడర్మా విరిడి అనే సూక్ష్మజీవులు అందులోంచి సపరేట్ చేసి ఒక టెక్నాలజీ డెవలప్ చేసి దాంతో ఒక ప్రోడక్ట్ లాగా ఇస్తే ఇది కెమికల్ కాదు బ్యాక్టీరియా,
ఈ బ్యాక్టీరియాని కానీ ఫంగస్ని కానీ మనం స్ప్రే చేసినట్లయితే ఇన్సెక్ట్స్ చచ్చిపోతాయి. అంటే మనకి కాలుష్యం లేకుండా పురుగుల్ని మనం అరికట్టడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇట్లాంటి టెక్నాలజీస్ వచ్చినప్పుడు, అప్పుడు న్యాచురల్గా లభించే వాటిని చేసుకున్నప్పుడు అందులో కొంత కనుక కమర్షియలైజ్ అయితే కొంత కమ్యూనిటీస్ కూడా పంచడం జరుగుతుంది. అలా మనకి ఈ పరిరక్షణలో అనేక పద్ధతుల్లో ఇంకొక పద్ధతి రీసెంట్గా ప్రపంచ దేశాలని కూడా ఆలోచించి ఇంకోటి చెప్పినవి ఏంటంటే, గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సైట్స్. గ్లోబల్లీ ఇంపార్టెంట్ అగ్రికల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవసాయ జన్యు సంపదను కనుక ఈ సైట్లో మనం పాడు చేస్తే మనం నష్టపోతాం. కాబట్టి అట్లాంటి వాటిని కొన్నిటి వారసత్వ సంపదలుగా డిక్లేర్ చేయిస్తే దానికి కొన్ని ఫండ్స్ వస్తాయి, ప్రపంచ స్థాయి ఫండ్స్ వస్తాయి. దాన్ని మెయింటైన్ చేసి దాన్ని డిస్టర్బ్ కాకుండా మెయింటైన్ చేయటం, ఇట్లాంటి కొన్ని 15-20 వరకు ప్రపంచ స్థాయిలో ఐడెంటిఫై చేసి డిక్లేర్ చేయడం జరిగింది. అలాగే ప్రతి దేశంలో కూడా అట్లా వాళ్ళు కొన్ని చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వారసత్వ ఈ పలానా ఏరియాలో ఈ పలానా ట్రెడిషన్స్ అన్నింటిని కూడా వారసత్వ సంపద కింద డిక్లేర్ చేసినట్లయితే అదని డిస్టర్బ్ చేయకుండా వేరే కమర్షియల్ కల్టివేషన్ రాకుండా అక్కడ ఆ వాటినే మెయింటైన్ చేసేటట్టు అవకాశం ఉంది. సో ఈ వారసత్వ చట్టాల్లో కూడా మనకి మొన్న మధ్యన మన తెలంగాణ ప్రాంతంలో కొంత మెదక్, జహీరాబాద్ ఈ ఏరియాల్లో వాళ్ళు కొంత అప్లై చేయడం జరిగింది. మా దాంట్లో మేము చేస్తున్న పద్ధతుల్లో డిడిఎస్ అనే సంస్థ అప్లై చేసింది. ఎందుకంటే మాకు ఒక సంఘాలు బోర్డులు ఉన్నాయి, రైతుల సంఘాలు. ఈ రైతుల సంఘాల దగ్గర సపరేట్ టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీలో మేము కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వాడకుండా డ్రౌట్ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, వర్షాలు లేనప్పుడు అయినా సరే వెళ్ళి మేము ఆ పొలాలను చూస్తే వర్షాలు పడి 2 నెలలు అయినా కూడా ఎంతో గ్రీన్గా పచ్చగా ఉన్నాయి. వాటికి ఫెర్టిలైజర్స్ లేవు. వాటిలో ఓన్లీ గొర్రెల ఎరువు కానీ ఇట్లాంటి దంచి వేయటం కానీ, వాళ్ళకి ఓన్ టెక్నాలజీ, సాంప్రదాయ టెక్నాలజీ వాళ్ళకి దగ్గర ఉంది. దీంతో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని కనుక కమర్షియల్ కల్టివేషను, ఇరిగేషను, ఫెర్టిలైజర్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రమోట్ చేస్తే ఈ మేము ప్రస్తుతం గ్రో చేస్తున్నటువంటి అవిసలు కానీ, ఫ్లాక్స్ కానీ ఇట్లాంటివన్నీ పైకెళ్ళిపోతాయి. మిశ్రమ పంటలన్నీ కూడా మనకి దొరకవు, విత్తనాలు కూడా దొరకవు. కాబట్టి దీన్ని వారసత్వ సంపద కింద డిక్లేర్ చేయండి అని అడగటం జరిగింది. దాన్ని మన తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు కన్సిడర్ చేస్తున్నారు. దాని మీద స్టడీ జరుగుతుంది, ప్రపోజల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తే అది కూడా హెరిటేజ్ సైట్ కింద అవడానికి అవకాశం ఉంది. అలాగే ఇప్పుడు మనం చేసే ప్రత్యేకమైన కృషి కాకుండా కొన్ని ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ప్రత్యేకమైన కృషి చేసి జన్యు సంపద ఏరియాలో వాళ్ళు బాగా చేస్తున్నారు. అట్లాంటి చేసే వాటికి మన దగ్గర ఒక కొత్త చట్టం వచ్చింది, ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ యాక్ట్. ఇది 2001 వచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం వాళ్ళు భారతదేశం మొత్తంలో ప్రతి సంవత్సరం కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక సంస్థ కనుక, ఎన్జిఓ కనుక జన్యు సంపదను పరిరక్షించడానికి చాలా గొప్పగా పనిచేస్తుంటే అదంతా రికార్డ్ చేసి, డాక్యుమెంట్ చేసి, వెరిఫై చేసి వాళ్ళకి 10 లక్షల వరకు బహుమతి ఇస్తున్నారు. ఇలాంటి బహుమతి ఎప్పటి నుంచో ఇస్తున్నప్పటికీ మన ప్రాంతానికి ఎక్కువ రాలేదు. రానప్పుడు మేము మన అరకు ప్రాంతంలో ఒక సంజీవని అనేటువంటి ఎన్జిఓ సంస్థ గట్టిగా పనిచేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఎన్బిపిజిఆర్ హైదరాబాద్ సంస్థ వాళ్ళకి హెల్ప్ చేసి, వాళ్ళ అప్లికేషన్ మేమే ఫిలప్ చేసి, వాళ్ళ క్రెడిట్ని అంతా కూడా డాక్యుమెంట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తే సంజీవనికి 10 లక్షల అవార్డు వచ్చింది. అలాగే ఇండివిజువల్ రైతులు కూడా కొంతమంది ఒక 50 రకాలు, 100 రకాలు విత్తనాలని వాళ్ళంతటా వాళ్ళ కృషితోటి, వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు మెయింటైన్ చేసి వాటిలో ఉన్న నాణ్యతను గుర్తించి వాటి గుణాల కోసం ఇతరులకి ఫ్రీగా సీడ్ పంపించేవాళ్ళు, తర్వాత కొంత ఖరీదుకైనా సరే అమ్మేవాళ్ళు అనేక రకాలు ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ వాళ్ళు కనుక జన్యు సంపదను పరిరక్షించడానికి ఉపయోగపడుతుంటే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు, మీరు PPVFRA వెబ్సైట్కి వెళ్ళినా డైరెక్ట్గా ఫామ్ దొరుకుతుంది అప్లై చేయడానికి. అవార్డుకి ఇండివిజువల్ అవార్డు 1 లక్ష రూపాయల వరకు ఇస్తారు, సంస్థకి అయితే 10 లక్షల వరకు ఇస్తారు. ఇట్లాంటి అవార్డుకి ఇండివిజువల్గా అప్లై చేయొచ్చు, లేదంటే ఎన్బిపిజిఆర్ హెల్ప్ తీసుకుని 10 సెంటర్లు ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా. ఏ సెంటర్ హెల్ప్ అయిన సరే తీసుకుని మీరు దాన్ని అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీకు కూడా కొంత గుర్తింపు వస్తుంది. 10 లక్షలే కాకుండా రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి వ్యక్తుల దగ్గర నుంచి అవార్డు అందుకోవటం, దాని మీద మంచి ఉత్సాహంతో తర్వాత కూడా వచ్చి పనిచేయటం, మీరు జీన్ బ్యాంక్ మీ లోకల్ లెవెల్లో పెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ రకంగా వారసత్వ సంపద కానివ్వండి, లేదా ఇలా ఎన్జిఓలు చేసే కృషిని గుర్తించడానికి కానివ్వండి, మన దగ్గర చాలా అవకాశాలు ఇప్పుడు వచ్చినాయి, ఇంతకుముందు లేని. అదే రకంగా
ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్ యాక్ట్లోను బయోడైవర్సిటీ యాక్ట్లోను మిగతా దేశాలన్నిటికంటే ముందుగా ఇండియా చేసిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే ఫార్మర్ను కూడా సైంటిస్ట్గా గుర్తించడం. అంటే ఫార్మల్ ఎడ్యుకేషను ఉన్నా లేకపోయినా మీరు తయారు చేసిన వెరైటీ సొంతంగా ఏదన్నా ఉన్నట్టయితే, సెలక్షన్ ద్వారా కానీ బ్రీడింగ్ ద్వారా కానీ ఏదైనా ఉన్నట్లయితే దానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటే టెస్టులు చేసి, అంటే డిస్టింక్టివ్నెస్, యూనిఫామిటీ, స్టెబిలిటీ, ఈ మూడు టెస్టులు కనుక చేసి అది అప్రూవ్ అయితే ఒక సైంటిస్ట్కి ఎట్లా గుర్తింపిస్తారో ఫార్మర్ కూడా అలాగే గుర్తింపించి దాన్ని కమర్షియలైజ్ చేస్తే బెనిఫిట్ కూడా ఫార్మర్ తీసుకోవచ్చు లేదా ఎన్జిఓ తీసుకోవచ్చు. ఇలాంటి అపూర్వమైన అవకాశం ఫార్మర్స్ కూడా కల్పించబడింది ఇండియా చట్టంలో. చాలామందికి ఇది తెలియకపోవచ్చు, తెలియచెప్పాల్సిన బాధ్యత మనదే. ఇట్లా మంచి నాలెడ్జ్తో, సంప్రదాయ విజ్ఞానంతో సొంతంగా కొత్త వెరైటీలను తయారు చేసే గిరిజన ఫార్మర్లు, గిరిజనేత ఫార్మర్లు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇలాంటి ప్రోత్సాహకంగా మనం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.